హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. ఈరోజు మీ ముందుకు తెలుగు విద్యార్థులకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో అవి కూడా డాక్టర్ రెడ్డీస్ కంపెనీ, ఫార్మా కంపెనీలో అనమాట. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫార్మసీ, బీఎస్సీ, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్, టెన్త్ చదివిన వాళ్ళకు కూడా ఈ వీడియోలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ వీడియోని కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం అనేది మీరైతే చూడగలుగుతారనమాట. సో డాక్టర్ రెడ్డీస్లో ఉద్యోగ అవకాశాలు అనమాట. ఇలాంటి ఉద్యోగాలు అనేవి అస్సలు రావండి, ఎందుకంటే ఇది వెబ్సైట్లో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అనమాట. సో ఆ వెబ్సైట్ యొక్క లింక్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఆ పోస్ట్ నేమ్ ఏంటి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, జాబ్ లొకేషన్ ఎక్కడుంది, ఇవన్నీ తెలుసుకోబోయే ముందు మా సక్సెస్ డ్రైవ్ తెలుగు ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారనమాట. సో మీ టైంని అస్సలు వేస్ట్ చేయకుండా ప్రజెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు మనమైతే డాక్టర్ రెడ్డీస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనమైతే ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఈ వెబ్సైట్కి ఎలా రావాలి అనే లింక్ నా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందో, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే మీరైతే వచ్చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, మనము ఇందులో ఉద్యోగాలను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో కెరీర్ ఎట్ డాక్టర్ రెడ్డీస్ అని వస్తుందండి. సో దాని కింద వై జాయిన్ అజ్ అని వస్తుందండి. సో దానికి వచ్చేసరికి, సో ఇక్కడ ఉన్నాయి కదండి ఓపెన్ పొజిషన్స్ అని, ఓపెన్ పొజిషన్స్ కింద అయితే, సో ఫస్ట్ ఫంక్షనల్ అనలిస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అనమాట. సో ఇది విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉందన్నమాట జాబ్ లొకేషను. నెక్స్ట్ వచ్చేసరికి లీడ్ ప్రొడక్షన్ అసిస్టెంట్ కావాలంటున్నారు, బయోలాజికల్ డివిజన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, బాచపల్లి, హైదరాబాద్, తెలంగాణలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ లీడ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆటోమేషన్. సో దీనికైతే బాచపల్లి, హైదరాబాద్, తెలంగాణలో, ఇండియాలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లాంట్ ఇంజనీర్ కావాలండి, మెకానికల్ కావాలంటున్నారు, ఇది కూడా బాచపల్లి, హైదరాబాద్లో ఉందన్నమాట. సో ప్లాంట్ ఇంజనీరే కావాలి, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆటోమేషన్. సో ప్లాంట్ ఇంజనీరు ఈఎంఎస్ అండ్ బిఎంఎస్, ప్లాంట్ ఇంజనీర్ HVAC, ప్లాంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, ప్లాంట్ ఇంజనీర్ వ్యాలిడేషను, టీమ్ లీడ్ మెకానికల్, ప్లాంట్ హెడ్ యూటిలిటీస్, మెకానికల్ ఇంజనీర్ ప్లాంట్ మెయింటెనెన్స్, టెరిటరీ బిజినెస్ మేనేజర్, టెరిటరీ మేనేజర్, లీడ్ క్వాలిటీ ఎజ్యూరెన్స్ అసోసియేట్. సో ఇలా తక్కువ ఒకటి కాదండి, రెండు కాదు, చాలా జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో బిజినెస్ పార్ట్నర్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఉన్నాయండి. సో మీరు ఒకవేళ ఏదో ఒక జాబ్ తీసుకోండి, ఆ జాబ్కి మీరు మెకానికల్ ఇంజనీర్ ప్లాంట్ మెయింటెనెన్స్కి అయితే చాలామంది కనెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలామంది మెకానికల్లో మెయింటెనెన్స్లో చేస్తూ ఉంటారు జాబ్. సో వాళ్ళు షిఫ్ట్ అవ్వాలంటే ఇలాంటి జాబ్స్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత, సో మెకానికల్ ఇంజనీర్ ప్లాంట్ మెయింటెనెన్స్ అని వచ్చిందండి. సో ఇక్కడ వచ్చేసరికి పోస్టెడ్ 4 డేస్ ఎగో, సో 4 రోజులు బ్యాక్ అనేది పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రిక్వైర్డ్ నాలెడ్జ్ ఆన్ పిఎఫ్స్, ఆటోక్లేవ్స్, డిహెచ్ఎస్, జిఎంపి, పార్ట్ వాషరు, మెయింటెనెన్స్ యాక్టివిటీస్. సో ఇవన్నీ అయితే కొన్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ చాలా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అన్ని పోస్ట్ నేములు మరియు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో అనేది ఒక ఫుల్ వీడియో అవుతుందండి. సో అలాంటివి కాకుండా, సో ఒక పొజిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు మిగిలిన పొజిషన్లన్నీ ఈ వీడియో చూసిన తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేసి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏ లొకేషన్కి అయితే, ఏ పొజిషన్కి అయితే ఎలిజిబుల్ అవుతున్నారు దాని మీద క్లిక్ చేసిన తర్వాత, సో డిపార్ట్మెంట్ ఇలా వస్తుందండి. సో డిపార్ట్మెంట్ బయాలజికల్, ఇప్పుడు నేను మెకానికల్ మెయింటెనెన్స్ ఇంజనీర్ మీద క్లిక్ చేశాను కదా, దానికైతే ఇలా వస్తుందండి. ఓపెన్ పొజిషన్స్ అయితే ఒకటి వచ్చిందనమాట. సో స్కిల్ రిక్వైర్డ్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటుందండి. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ కావాలంటున్నారు. సో పోస్టెడ్ అని ఇలా వచ్చిందనమాట. సో అప్లై మీద క్లిక్ చేస్తున్నానండి. సో అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ కిందకు వస్తుందండి. సో అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని వస్తుంది. అప్లోడ్ రెజ్యూమ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబరు, టోటల్ ఎక్స్పీరియన్స్, రిలవెంట్ ఎక్స్పీరియన్స్, కరెంట్ పొజిషను,
హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ ఎంప్లాయిడ్ బై డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్? ఇఫ్ ఎస్, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఎంప్లాయ్మెంట్ కోడ్. సో మీరు ఆల్రెడీ ఒకసారి చేసి మానేసినట్లయితే, ముందు మీరు ముందు కూడా ఎప్పుడైనా చేసినట్లయితే వాటి యొక్క ఎంప్లాయ్మెంట్ కోడ్ ఉంటుంది కానివ్వండి, నా కోడ్ అనేది ఇక్కడ రాయాలన్నమాట. సో ఫైనల్గా యాక్సెప్ట్ అగ్రీ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పి ఐఎమ్ నాట్ రోబోట్ అని కొట్టే, సో సబ్మిట్ అని కొడితే చాలండి. సో ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో పొజిషన్స్ అయితే చాలా ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, పొజిషన్స్ అయితే చాలా ఉన్నాయి. అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. ఇలాంటి వీడియోస్, ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావు. సో వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసేసి లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేద్దాం. చాలామందికి మంచి ఉద్యోగ నోటిఫికేషన్ షేర్ చేసిన వీడియో షేర్ చేద్దాం అనమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. ఇలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.